ఈ ప్రపంచంలో ఎన్నో పక్షులు ఉండగా వాటిలో మనం కొన్నిటిని మాత్రమే చూస్తుంటాం కానీ ఈ రోజు ఈ వీడియోలో మాత్రం మీరు చూడని వింతైన పక్షుల్ని అలానే భయంకరంగా ఉండే పక్షుల్ని ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పోటు బట్ ఈ పక్షి మన కంటికి అంత త్వరగా కనిపించే పక్షి కాదు ఒకవేళ ఇది ఎక్కడైనా కనిపించినా కూడా దాని రూపాన్ని చూసి అది ఒక చెట్టు భాగమే అనుకుంటామే తప్ప ఇక్కడ ఒక పక్షి ఉంది అని ఎవ్వరు అనుకోరు దీని ఫెదర్స్ డ్రై టెక్చర్స్ తో ఉండటం వల్ల అందుకే ఇది మన కంటికి కనిపించకుండా ఇంత మ్యాజిక్ చేయగలుగుతుంది ఈ పక్షుల్లో ఉన్న అతి విచిత్రమైనది ఏంటంటే అది దాని నోటి భాగం దీని నోరు అనేది చాలా పెద్దది ఎప్పుడైనా ఈ పక్షులు స్క్రీమ్ చేస్తున్నప్పుడు దాని నోటిని ఇంత పెద్దదిగా తెరుస్తూ అరవటం అనేది చేస్తుంది అప్పుడు ఈ పక్షి చూడటానికి మనకి ఇంత భయంకరంగా కనిపిస్తుంది ఇవి మనుషులకి అంత ప్రమాదకరమైన పక్షులు కాదు కానీ దీని దగ్గరికి వెళ్లాలంటే మాత్రం దాని రూపాన్ని చూసి చాలా మంది భయపడతారు ఈ వింతైన పక్షులు ఎక్కువగా మెక్సికో సౌత్ అమెరికా ఇంకా కరేబియన్ సముద్రపు తీర ప్రాంతాల్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి ఇంకా ఇవి తినే ఆహారం కూడా పెద్దవిగా ఉండే ఇన్సెక్ట్స్ తింటూ బ్రతుకుతుంటాయి అలానే వీటిలోనే ఇంకా ఏడు స్పీసెస్ వరకు ఇలాంటి పక్షులు అనేవి బ్రతుకుతున్నాయి అవి కూడా ఈ పక్షుల లాగానే అంతే భయంకరంగా కూడా ఉంటాయి అందుకే ఈ పక్షులను అందరూ గోస్ట్ బర్డ్స్ అని కూడా పిలుస్తుంటారు రాత్రి కనుక ఈ పక్షిని ఎవరైనా చూసారంటే వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు డ్రాకుల ప్యారెట్ బేసిక్ గా ప్యారెట్స్ అనేవి చాలా అందంగా మనకి కనిపిస్తుంటాయి కానీ ఇదే ప్యారెట్స్ పీసెస్ లో భయంకరంగా కనిపించే ప్యారెట్స్ కూడా కొన్ని ఉన్నాయి వాటిలో ఈ డ్రాకుల ప్యారెట్ కూడా ఒకటి బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో మనకి ఇంత భయంకరంగా కనిపిస్తుంది మామూలుగా ఎవరైనా కలర్ఫుల్ గా ఉండే ప్యారెట్స్ ని ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఇలా భయం కలిగించే ఈ పక్షులను కూడా ఒక పెంపుడు పక్షుల్లాగా పెంచేసుకుంటున్నారు అలానే ఈ పక్షులు చాలా ఇష్టంగా తినే ఆహారం వచ్చేసి ఫిగ్ ఫ్రూట్ ఈ ఫ్రూట్స్ అంటే ఈ పక్షులకి చాలా ఇష్టం ఎక్కువగా ఈ ఫ్రూట్స్ తినటానికే ఇష్టపడుతుంటాయి ఈ ఫ్రూట్స్ ని బాగా ఎండబెడితే అవి మనం తినే అంజీరా అవుతుంది అలానే ఈ డ్రాకుల ప్యారెట్స్ అనేవి న్యూ గినియాలో ఉన్న రెయిన్ ఫారెస్ట్ లో మాత్రమే కనిపిస్తుంటాయి ఇంకా ఈ పక్షులు సుమారు ముప్పై నుంచి నలభై సంవత్సరాల వరకు కూడా బ్రతకగలుగుతాయి రెడ్ నాబ్డ్ హార్న్ బిల్ ఈ పక్షుల్లో చాలా వింతగా కనిపించే భాగం వచ్చేసి దాని ముక్కు భాగం మామూలు పక్షులతో పోలిస్తే దీని ముక్కు భాగం అనేది చాలా పెద్దది ఇంత పెద్ద పొడవైన ముక్కుతో ఈ పక్షి మనకి చాలా చాలా అందంగా కూడా కనిపిస్తుంది అలానే ఇది పెద్దదిగా ఉండే పక్షి కూడా అందుకే ఈ వింతైన పక్షుల్ని ఎక్కువగా ఈ జూలో కూడా పెంచుతూ ఉంటారు ఈ పక్షులు ఎక్కువగా ఫ్రూట్స్ ని ఇన్సెక్ట్స్ ని చిన్నపాటి మ్యామల్స్ ని అలానే చిన్నపాటి పక్షులను కూడా తింటూ బ్రతుకుతుంది ముఖ్యంగా ఈ గబ్బిలాలను

ఈవినింగ్ టైంలో ఈ గబ్బిలాలు ఎక్కువగా బయట తిరుగుతుంటాయి కాబట్టి ఆ టైంలో అవి వెళ్ళే ప్లేస్ లో కాపు కాచి మరి వాటిని ఇంత తెలివిగా పట్టుకొని చంపి తినేస్తుంటాయి అలానే ఈ పక్షులు తినే పండ్ల యొక్క విత్తనాలను వేరే ప్రదేశాల్లో పడేస్తూ అక్కడ వాటి చెట్లు పెరిగేలా కూడా ఈ పక్షులు హెల్ప్ చేస్తుంటాయి ఇదిలా ఉంటే ఈ అందమైన పక్షి ఒక్కోసారి మనకి భయంకరమైన కోపాన్ని కూడా తెప్పిస్తుంది అదేంటంటే మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే ఈ పక్షుల్ని అది ఈ విధంగా దొంగతనం చేసి మరి వాటి వాటిని చంపి తినేస్తుంది ఇంత వింతైన పక్షులు ఎక్కువగా మనకి ఇండోనేషియాలోని సొలవేసికి దగ్గరలో ఉన్న ఐలాండ్ లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి మరబో స్టోర్ చాలా భయం కలిగించే ఈ పక్షి ఆఫ్రికాకి చెందింది ఇంకా ఇది ఒక అగ్లీగా కనిపించే బర్డ్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది చూడటానికి చాలా అసహ్యంగా ఉన్నట్లు మనకి కనిపిస్తుంది కానీ ఇది మనుషులకు చేసే సహాయం మాత్రం అంతా ఇంత కాదు మనుషులకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఇది చాలా బాగా సహాయం చేస్తుంది అది ఎలా అంటే ఈ పక్షులనేవి స్కావెంజర్స్ అంటే ఈ అడవుల్లో చనిపోయి కుళ్ళిపోయి ఉన్న జంతువుల యొక్క మాంసాన్ని ఇవి ఎక్కువగా తింటూ బ్రతుకుతుంటాయి ఒకవేళ ఈ కుళ్ళిపోయిన మాంసాన్ని ఈ పక్షులు తినకపోతే వాటి నుంచి వచ్చే భయంకరమైన అనేవి ఈ అడవుల్లో బ్రతికే జంతువులకు వ్యాపించి అక్కడ నుంచి మన మనుషులకు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకే అలా జరగకుండా ఈ పక్షులు ఈ కుళ్ళిపోయిన మాంసాన్ని తింటూ మనల్ని ఈ వైరస్ల బారిన పడకుండా చాలా సహాయం చేస్తున్నాయి ఇంకా ఇది చాలా పెద్ద పక్షి కూడా ఇది ఐదు అడుగుల పొడవు అలానే తొమ్మిది కేజీల బరువుతో కూడా పెరుగుతుంది ఇంకా ఈ పక్షుల రెక్కలు కూడా సుమారు పన్నెండు అడుగులు పొడవు వరకు పెరుగుతుంటాయి ఈ అగ్లీగా కనిపించే పక్షులు మనుషులకే కాదు ఈ కుళ్ళు పైన మాంసాలను తింటూ ఈ పర్యావరణానికి కూడా చాలా సహాయం చేస్తున్నాయి అలానే దీని నెక్ దగ్గర కనిపించే పౌచ్ని చూసి అందరూ అది ఫుడ్ స్టోరేజ్ ఏమో అని అనుకుంటారు ఆ పౌచ్ అనేది ఫుడ్ స్టోరేజ్ కాదు ఆ పౌచ్ ని ఈ పక్షులు సౌండ్ చేయటానికి ఉపయోగిస్తుంటాయి ఇదిలా ఉంటే ఈ నక్కలతో మాత్రం ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ నక్కలకి ఈ పక్షులు దొరికే అంటే వాటిని ఇంత దారుణంగా చంపి తినేస్తుంటాయి గ్రేటర్ సైజ్ నార్త్ అమెరికాలో బ్రతికి అతి వింతైన పక్షుల్లో ఇది మాత్రం మొదటి ప్లేస్ లో ఉంటుంది వీటిలో మగ పక్షులకి వాటి చెస్ట్ దగ్గర ఎయిర్ పోచెస్ లాగా రెండు ఉంటాయి వాటితో వింత వింత శబ్దాలను చేస్తూ ఆడపక్షుల్ని అట్రాక్ట్ చేయటానికి ప్రయత్నిస్తుంటాయి ఇంకా వాటి తోక భాగం కూడా చాలా వింతగా ఒక ఫ్లవర్ ఆకారంలో మనకి ఇంత వింతగా కనిపిస్తుంది ఈ పక్షులు దాదాపు ఆకుల్ని మొగ్గుల్ని ఇంకా ఫ్లవర్స్ తింటూ బ్రతుకుతుంటాయి ఎండాకాలంలో మాత్రం ఇన్సెక్ట్స్ కూడా తింటూ బ్రతుకుతుంటాయి వీటిలో మగపక్షులేవి ఆడపక్షులేవి అనేది కనిపెట్టడం చాలా ఈజీ అదేలా అంటే వీటిలో మగ పక్షులకి మాత్రమే వాటి చెస్ట్ దగ్గర పౌచెస్ అనేవి ఉంటాయి ఆడపక్షులకి అలా ఏమీ ఉండదు నార్మల్ గానే ఉంటుంది అందుకే వీటిలో మగ వాటిని ఆడవాటిని కనిపెట్టడం చాలా ఈజీ అలానే ఇది గాల్లోకి ఎగిరే పక్షి కాదు ఎక్కువ శాతం ఈ నేల మీదనే బ్రతుకుతుంది ఎప్పుడైనా దాని ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే అది ఎగురుతుంది అది కూడా కొంచెం దూరం మాత్రమే పెలికాన్ బర్డ్ ఇది చూడటానికి చాలా చాలా వింతగా కనిపించే ఒక పెద్ద నీటి పక్షి ఈ పక్షుల్లో మనకి చాలా వింతగా కనిపించే భాగం వచ్చేసి దాని గొంతు దగ్గర ఉండే పౌచ్ భాగం ఈ పౌచ్ సహాయంతోనే అది పట్టుకునే చేపలని ఎక్కడికి పారిపోకుండా ఉండేలా ఆ పౌచ్లో దాచిపెట్టి ఆ తర్వాత వాటిని ఇంత ప్రశాంతంగా తింటూ ఆహారంగా చేసేసుకుంటుంది ఈ వింతైన పక్షులనేవి అంటార్కిటికాలో తప్ప మిగతా అన్ని ఖండాల్లో ఇవి బ్రతుకుతున్నాయి ఇంకా ఈ పక్షుల్లో కూడా ఎనిమిది జాతుల పక్షులు కూడా బ్రతుకుతున్నాయి ఈ వింతైన పక్షులు చేపలనే కాకుండా వాటితో బ్రతికే చిన్నపాటి పక్షులను కూడా ఇంత ఈజీగా చంపి తినేస్తుంటాయి ఇక్కడ ప్రశాంతంగా తిరుగుతున్న ఆ పావురాన్ని చూడండి దాన్ని ఎలా పట్టుకుని దాన్ని పౌచ్లో బంధించేసి తర్వాత ఎలా ఆహారంగా చేసేసుకుంటుందో ఈ పక్షులకి వాటి రెక్కలు అనేవి కూడా చాలా పెద్దవిగా ఉంటాయి అవి సుమారు పన్నెండు అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి ఇవి ఎక్కువగా చేపలనే తింటుంటాయి కాబట్టి అందుకే ఈ పక్షులు దాదాపు ఈ నీటి దగ్గరలో ఉండే ప్రాంతాల్లోనే మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి అలానే ఈ పక్షులనేవి మనుషులకి ఏ మాత్రం భయపడవు ఇంకా మనతోనే ఇంత వింతగా ఆటలాడేస్తుంటాయి షూబిల్ ఈ పక్షిని ఎలా చూసుకున్నా కూడా ఇది మాత్రం చాలా వింతగా కనిపించే అరుదైన పక్షి అలానే భయంకరంగా కనిపించే పక్షి కూడా ఈ పక్షులు ఎక్కువగా మనకి ఆఫ్రికాలో కనిపిస్తుంటాయి ఈ పక్షుల్లో మనకి వింతగా కనిపించే భాగం వచ్చేసి దాని ముక్కు భాగమే ఏ పక్షికి లేనంత హెవీగా బలంగా దీని ముక్కు అనేది ఉంటుంది ఇంత బలమైన పక్షి ఎక్కువగా పాముల్ని చేపల్ని ఇంకా చిన్నపాటి మొసలని కూడా తింటూ బ్రతుకుతుంది అలానే ఈ పక్షి చూడటానికి ఇంత భయంకరంగా కనిపిస్తున్నా కూడా ఇది మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉండే పక్షి మనుషులతో ఇది చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అందుకే ఇలాంటి పక్షుల్ని ఎక్కువగా ఈ జూలో కూడా పెంచుతూ ఉంటారు అన్నింటికన్నా ఇది కూడా చాలా పెద్ద పక్షి ఇది సుమారు ఐదు నుంచి ఆరు అడుగుల పొడవు వరకు పెరుగుతుంది అలానే ఇరవై ఎనిమిది కేజీల బరువు కూడా ఉంటుంది సెక్రటరీ బార్డ్ ఆఫ్రికాలో కనిపించే వింతైన పక్షుల్లో ఇది కూడా ఒకటి ఇంకా దాని తల వెనకాల ఈకలు ఉన్న విధానం చూస్తుంటే దానికి ఒక కిరీటంలా ఉన్నట్లు మనకి కనిపిస్తుంది అలానే ఈ పక్షిని చూడగానే మనకి ఆశ్చర్యం కలిగించే భాగం ఏంటంటే అవి దాని పొడవాటి కాళ్ళు నిజానికి ఈ పక్షులు ఈ పొడవాటి కాళ్ళ సహాయంతోనే బ్రతుకుతున్నాయని చెప్పాలి ఎందుకంటే ఇవి చాలా ఇష్టంగా తినే ఆహారంలో ఈ పాములు కూడా ఒకటి ఎప్పుడైనా ఈ పాములు కనిపించాయంటే వెంటనే వాటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి వాటి పొడవాటి కాళ్ళ సహాయంతో ఆ పాముని కొట్టి చంపి మరి ఆ తర్వాత ఆహారంగా చేసేసుకుంటుంది ఇంకా ఇది ఈ పాములనే కాకుండా చిన్నపాటి మ్యామల్స్ ని అలానే ఇన్సెక్ట్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంది ఇంకా ఈ పక్షులు మనుషులతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అందుకే ఇవి ఎప్పుడైనా మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ బొమ్మ పాముల్ని వాటికి చూపిస్తూ ఈ పక్షులతో ఇలా ఆట పట్టించేస్తూ ఉంటారు ఇంకా ఈ పక్షులు నేల మీద బ్రతుకుతుంటాయి అలానే ఈ ఆకాశంలో కూడా ఎగురుకుంటూ ఇంత హ్యాపీగా బ్రతికేస్తుంటాయి డార్ఫ్ ఫిషర్ చాలా అందంగా కనిపించే ఈ పక్షి సౌత్ ఏషియాలో అలానే మన ఇండియాలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది మామూలుగా కింగ్ ఫిషర్స్ లో మనం చెప్పుకోవాల్సింది అది వాటి ఆహారాన్ని సంపాదించే విధానం இங்க அது எகரே விங்ஸ் ஸ்பீடு கூட ఈ కింగ్ ఫిషర్ బర్డ్స్ కి ఎక్కువగా ఈ చేపలంటే చాలా చాలా ఇష్టం అందుకే ఈ చేపలు ఎంత నీటి అడుగు భాగా ఉన్నా కూడా చాలా షార్ప్ గా వాటిని కనిపెడుతూ ఒక రాకెట్ లాగా ఈ నెలల్లోకి ఇలా దూసుకొచ్చి మరి ఆ చేపల్ని ఇంత ఈజీగా పట్టుకుని ఆహారంగా చేసేసుకుంటాయి అయితే మామూలు కింగ్ ఫిషర్స్ బర్డ్స్ తో పోలిస్తే ఈ డార్ఫ్ కింగ్ ఫిషర్ యొక్క ముక్కు భాగం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది అందుకే ఇది ఈ చేపలతో పాటు ఫ్రాక్స్ ని ఇంకా పెద్దవైన లెజార్ట్స్ ని కూడా ఇంత చంపి తినేస్తుంది మామూలుగా మనం ఏ పక్షుల్ని చూసినా కూడా అవి మహా అయితే రెండు మూడు కలర్స్ తో ఇంత అందంగా ఉండటం మనం చూస్తుంటాం కానీ ఈ కింగ్ఫిషర్స్ మాత్రం మల్టీ కలర్స్ తో ఉంటూ మనకి ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి